ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే జికెన్ ఫ్రెండ్షిప్ వీడియోలో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 5043 వేకెన్సీస్ భర్తీగా ఒక భారీ నోటిఫికేషన్ వదిలైంది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు ముఖ్య తేదీలు ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్తో పాటు మీ సొంత రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రం మరియు జాబ్ పోస్టింగ్ కూడా ఉండనుంది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీరెవరైతే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే ఎఫ్సిఐ రిక్రూట్మెంట్లో భాగంగా ఇవి టోటల్గా గ్రేడ్ 3 నాన్ గెజిటెడ్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. టోటల్గా 5043 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. September 6th నుంచి October 5th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. సో సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు, కేవలం మీకు ఆన్లైన్ టెస్ట్లో వచ్చే మార్కుల ఆధారంగా షార్ట్లీ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఈ ఎఫ్సిఐ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి September 2nd రోజున రిలీజ్ కావడం జరిగింది. September 6th నుంచి October 5th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మరియు ఈ ఎఫ్సిఐ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి Phase 1 ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి January 2023లో Phase 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఎఫ్సిఐ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి క్యాడర్ వైజ్గా వేకెన్సీ చూసినట్లయితే జోనల్ వైజ్ అయితే క్లారిటీగా వేకెన్సీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్ కేటగిరీకి సంబంధించి నార్త్ జోన్ 22, సౌత్ జోన్ 5, ఈస్ట్ జోన్ 7, వెస్ట్ జోన్ 5, నార్త్ ఈస్ట్ జోన్ 9 ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఏపీ అండ్ తెలంగాణ క్యాడెట్స్ కోసం అయితే సౌత్ జోన్లో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అనగా మీరు మిగతా జోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, కంపల్సరీ ఏదో ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఏపీ అండ్ తెలంగాణ క్యాడెట్స్ అయితే సౌత్ జోన్లో మీ సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందాలనుకున్న వారికి అయితే సౌత్ జోన్లో అవకాశం కల్పించారు. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్స్ సంబంధించి ఏపీఎన్ తెలంగాణ క్యాడెట్స్ కోసం సౌత్ జోన్లో 8 మరియు అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి జనరల్ కేటగిరీలో 155 వేకెన్సీస్ మరియు ఏజీ జనరల్ కేటగిరీ సంబంధించి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 107 వేకెన్సీస్ మరియు ఏజీ సంబంధించి టెక్నికల్ కేటగిరీలో 256 మరియు డిపార్ట్మెంట్ సంబంధించి కేటగిరీలో 435 మరియు హిందీ కేటగిరీకి సంబంధించి 22 వేకెన్సీ ఉన్నాయి. సో మొత్తంగా సౌత్ జోన్లో 989 వేకెన్సీస్ ఉన్నాయి. అతివేగంగా నార్త్ జోన్లో అయితే దాదాపు 2388 వేకెన్సీతో ఉండడం జరిగింది. సో విధంగా జోనల్ వైజ్గా, పోస్ట్ వైజ్గా, క్యాడర్ వైజ్గా వేకెన్సీ అయితే డివైడ్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది, ఏదో ఒక జోన్లో ఏదో ఒక పోస్టుకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. కంపల్సరీ ఏదో ఒక జోన్లో ఏదో ఒక పోస్టుకు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలని క్లారిటీగా ఎఫ్సిఐ వర్గాలు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయడం అవసరం లేదు, వీరు డైరెక్ట్లో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే August 1st వరకు కంపల్సరీ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించి కేటగిరీ పోస్టులకు వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 సంబంధించి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు మరియు హిందీ కేటగిరీకి సంబంధించి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు మరియు జనరల్ కేటగిరీకి సంబంధించి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మరియు అకౌంట్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యారెట్స్ ఏదో ఒక పోస్టుకు సెలెక్షన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ ఏజ్ లిమిట్లో ఉన్నవారు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పోస్టును బట్టి. సో ఈ విధంగా మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకున్నారో కంపల్సరీ ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో ఒకసారి పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే 1st August వరకు కంపల్సరీ ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్లో ఉండాల్సి ఉంటుంది.
జూనియర్ ఇంజనీర్ సివిల్ కేటగిరీ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాడెట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. మరియు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మరియు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంది. మరియు స్టెనో గ్రేడ్ 2 సంబంధించి పోస్ట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటు కంపల్సరీ 40 వర్డ్స్ పర్ మినిట్ లేదా 80 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ రైటింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంది. మరియు ఏజీ 3 కేటగిరీలో జనరల్ కేటగిరీ సంబంధించి పోస్ట్కి వచ్చేసి ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది, అనగా కంప్యూటర్ యూసేజ్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఏజీ 3 జనరల్ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసుకుని ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏజీ 3 అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న క్యాడెట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న క్యాడెట్స్ కూడా కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంది. ఏజీ 3 టెక్నికల్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న క్యాడెట్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ విత్ జియాలజీ, బాటనీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ సంబంధించి ఏదో ఒక సబ్జెక్ట్లో క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా ఈ ఏజీ 3 టెక్నికల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదా బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న క్యాడెట్స్ కూడా ఈ టెక్నికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్తో పాటు కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంది. నెక్స్ట్ ఏజీ 3 డిపార్ట్ సంబంధించి కేటగిరీకి వచ్చేసి ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉన్న క్యాడెట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న క్యాడెట్స్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంది. ఫైనల్గా ఏజీ 3 హిందీ పోస్టుకు సంబంధించి చూసినట్లయితే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ సంబంధించి హిందీ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నవారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంది. సో ఇది ఈ విధంగా పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి ఎఫ్సిఐ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి పోస్ట్ వైజ్గా శాలరీ పేస్కి వివరాలు చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ కేటగిరీ సంబంధించి ఎలక్ట్రికల్ మెకానికల్ కేటగిరీ సంబంధించి పేస్కి వచ్చేసి 34,000 నుంచి 1,03,400 వరకు శాలరీ పేస్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు స్టెనో గ్రేడ్ 2 సంబంధించి 30,500 నుంచి 88,100 వరకు శాలరీ పేస్కేల్ ప్రొవైడ్ చేస్తారు. మరియు అన్ని ఏజీ 3 జనరల్ అకౌంట్స్ టెక్నికల్ డిపార్ట్ హిందీ సంబంధించి పోస్టులకు వచ్చేసి 28,200 నుంచి 79,200 వరకు శాలరీ పేస్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబ్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీస్తో పాటు. నెక్స్ట్ సో ఈ పోస్టులకు సంబంధించి చాలామంది క్యాండిడేట్స్కు డౌట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి. సో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కోసం ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా ఫేజ్ 1లో వచ్చేసి ఏపీ క్యాండిడేట్స్ కోసం నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సిటీస్లో మీకు సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. అదే తెలంగాణ క్యాండిడేట్స్ కోసం అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ఏరియాలో మీకు ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. సో ఎవరైతే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కు షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫేజ్ 2లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ క్యాండిడేట్స్ కోసం విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సిటీస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయబడతాయి. అదే తెలంగాణ క్యాండిడేట్స్ కోసం అయితే ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కోసం హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. సో ఈ విధంగా అయితే ఎఫ్సిఐ తరఫు నుంచి దాదాపు 5,043 పోస్టుల భర్తీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్సిఐలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మరి సిలబస్ సంబంధించి టోటల్ క్లారిటీగా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.